గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏ వారం ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏ పద్ధతులు పాటించాలి వాస్తు ప్రకారం అన్నటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకి సజెషన్స్ తీసుకోగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే ప్రతి ఒక్క వారానికి కూడా ఒక పర్టిక్యులర్ దిశ అనేది ఉంటుంది. దీన్ని మనం దిశాశూల అని అంటాం. ఈ దిశాశూల వల్ల మనం ఆ రోజు ఆ డైరెక్షన్లో వెళ్ళడం వల్ల మనం ఫలితాలు, మనం ఏదైతే రిజల్ట్ ఉంటుందో, ఎండ్ ఆఫ్ ద రిజల్ట్, ఒక పని ఆ పని అది కాకపోవటం, తర్వాత లేటు కావటం, ఎక్కువ ఖర్చు కావటం, ఇటువంటి అంశాలు మనం చూస్తాము. ఇవి మన డైలీ లైఫ్లో ఖచ్చితంగా జరుగుతూనే ఉంటే మనం అబ్జర్వ్ చేయకపోవచ్చు. ఇప్పటి నుంచి నేను చెప్తున్నా కదా, ఇప్పటి నుంచి మీరు రాసుకోండి, ఈ లిస్ట్ రాసుకొని మీరు ప్రతిరోజు కూడా మీరు కామన్గా వెళ్ళిపోండి. ఈ ఏ వారం అయినా సరే మీకున్నటువంటి మీ ఇంటి నుంచి ఏ డైరెక్షన్కి వెళ్తున్నాము, అక్కడ పని జరుగుతుందా లేదా అన్నటువంటి అంశాన్ని క్రాస్ చెక్ చేసుకోండి. ముందుగా సోమవారం తూర్పు తర్వాత ఉత్తరం, ఈ రెండు కూడా మనకి దిశాశూలం ఉంటాయి. కాబట్టి సోమవారం తూర్పు ఉత్తరాలు మనకి పనికిరావు. తర్వాత మంగళవారం, మంగళవారం వచ్చేసి ఆగ్నేయ దిశ మనకి పనికిరాదు. ఈ ఆగ్నేయ దిశలో వెళ్ళడం వల్ల కూడా మనం ఎక్కువ కష్టాలు నష్టాలు అనేవి చవిచూడాల్సి వస్తుంది. ఈవెన్ నేను కూడా కొన్ని సందర్భాల్లో వెళ్ళినప్పుడు ఇలాగ కొద్దిగా ఖర్చు అనేది ఎక్కువ కావడం జరిగింది, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. తర్వాత బుధవారం, బుధవారం వచ్చేసి పడమర దిశ శూల ఉంటుంది. మనకి పడమర దిశ శూల బుధవారం రోజున ఉంటుంది, కాబట్టి బుధవారం రోజున పడమర దిశ మనకు పనికిరాదు. తర్వాత గురువారం, ఈశాన్యం దిశ మనకి పనికిరాదు గురువారం రోజు. తర్వాత శుక్రవారం, శుక్రవారం వచ్చేసి మళ్ళీ మనకి ఈ ఆగ్నేయం దిశ మనకి పనికిరాదు శుక్రవారం కూడా. తర్వాత శనివారం, ఈ శనివారం వచ్చేసి మనకి రెండు డైరెక్షన్స్ ఇంపార్టెంటు, ఒకటి దక్షిణం, తర్వాత వాయువ్యం. ఈ రెండు ప్రదేశాలతో పాటు కొంత ఈశాన్యం కూడా మనకి పనికిరాదు. మనకి శనివారం రోజు మూడు డైరెక్షన్లు శూల అనేది ఉంటుంది, డైరెక్షనల్ శూల. ఒకటి వాయువ్యం ఫస్ట్ మేజర్, తర్వాత దక్షిణ దిశ శనివారం రోజు పోగొన్నటువంటి దిశ, తర్వాత ఈశాన్య దిశ. ఈ మూడు దిశలు కూడా మనకి శనివారం అంత కలుసుబాటునివ్వవు. తర్వాత ఆదివారం రోజు మనకి సండే నైరుతి దిశ అస్సలు పనికిరాదు. మనకి ఈ నైరుతి దిశ, ఆదివారం ఎవరైనా సరే నైరుతి దిశలో ఒక మంచి పని చేయాలన్నా, లేకపోతే మనకి ఏదైనా ఒక డబ్బులు రావాలి నైరుతి దిశలో ఆదివారం పూట వెళ్ళి మనం డబ్బులు తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేము. కాబట్టి ఈ అన్ని డైరెక్షన్స్ కూడా మళ్ళీ చెప్తాను చూడండి. సోమవారం రోజు ఉత్తరము తూర్పు పనికిరాదు, మంగళవారం రోజు ఆగ్నేయం పనికిరాదు, బుధవారం రోజు పడమర పనికిరాదు, తర్వాత గురువారం రోజు ఈశాన్యం దిశ పనికిరాదు, శుక్రవారం రోజు ఆగ్నేయ దిశ మళ్ళీ పనికిరాదు మనకి, శనివారం రోజు మొదట వాయువ్య దిశ, తర్వాత దక్షిణ దిశ, తర్వాత ఈశాన్య దిశ. మనకి శనివారం రోజు ఈ మూడు దిశలు మనకి పనికిరావు, ఆదివారం రోజు నైరుతి దిశ పనికిరాదు. కాబట్టి ఈ రకంగా మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఇలా క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు మీకు రిజల్ట్ మీకే తెలుస్తుంది. వాస్తు ప్రకారం, పంచభూతాల ప్రకారం మనకి ఇవన్నీ కూడా ఎలిమెంట్ కాంబినేషన్లు మనం తీసుకున్నవి. వీటి వల్ల ఒక్కొక్క వారం ఒక్కొక్క దిశాశూల ఉంటుంది. ఆ దిశాశూల మీరు ఈ రకంగా ఫాలో అయితే, అంటే ప్రతి దిశ ఏ రోజైతే అది మనకు పనికిరాదో ఆపోజిట్ దిశలో వెళ్ళడం వల్ల మనం మంచి ఫలితాలు పొందుతాం. ఫర్ ఎగ్జాంపుల్ సోమవారం రోజు మనకి తూర్పు ఉత్తరాలు పనికిరాలేదు, ఆ రోజు మనం పడమర కానీ దక్షిణం కానీ వెళ్తే మనకి మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత మంగళవారం ఆగ్నేయ దిశ మనకు పనికిరాలేదు, కాబట్టి ఆ రోజు మనం వాయువ్య దిశ వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత శుక్రవారం, తర్వాత బుధవారం రోజు మనకి పడమర దిశ పనికిరాలేదు, కాబట్టి ఆ రోజు మనం తూర్పు దిశ వెళ్ళచ్చు. తర్వాత
గురువారం రోజు మనకి ఈశాన్య దిశ పనికి రాలేదు కాబట్టి ఆ రోజు మనం నైరుతి దిశ ప్రయాణాలు చేయొచ్చు, నైరుతి దిశలో ఏదైనా ఒక పని పెట్టుకోవచ్చు. తర్వాత శుక్రవారం రోజు సేమ్ మనకి ఆగ్నేయం పనికిరాదు కాబట్టి వాయువ్యంలో ఏదైనా పనులు ఉంటే చేసుకోవచ్చు. తర్వాత శనివారం రోజు దక్షిణం పనికిరాదు, తర్వాత వాయువ్యం పనికిరాదు, తర్వాత ఈశాన్యం పనికిరాదు. కాబట్టి దక్షిణం రోజున మనం ఉత్తర దిశ కానీ, నైరుతి దిశ కానీ, తర్వాత ఆగ్నేయ దిశ కానీ ఈ మూడు దిశల్లో మనం పనులు చేసుకోవచ్చు. ఆదివారం రోజు నైరుతి మనకు పనికిరాలేదు కాబట్టి నైరుతికి ఆపోజిట్లో ఉన్నటువంటి డైరెక్షన్ మనకి ఈశాన్యం. ఈ ఈశాన్యంలో ఏదైనా సరే ఒక పని మనం మొదలుపెట్టినా లేకపోతే ఒక పని చేసుకున్నా, ఏదైనా సరే ఒక పని చేసుకున్నప్పుడు ఈశాన్యం మనకి ఆదివారం పూట కలిసి వస్తుంది. కాబట్టి డైరెక్షనల్ ఈ రకంగా మనం ఫాలో అవుతే, వార శోలలు మనం ఈ రకంగా ఫాలో అయితే మనకి పనులు అనేవి కొంత ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు మనకు ఉంటాయి. వెళ్ళిన ప్రతి చోట కూడా పని అనేది వెనక్కి కాకుండా, ఎక్కువ ఖర్చు కాకుండా, తర్వాత పని లేటు కాకుండా ఉండేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.